చెప్పాక కదా మీరు అలా ఉంటే అడిపి కూర్చోడ కూడా ఉన్నాయి. రండి పోలీసు కూడా పక్క వచ్చేయండి. మనం ఒకసారి మనం తమ్ముడు నీకు కూడా చెప్పాను, నీకే చెప్తున్నా, నేను వేరే వాళ్ళకి చెప్పలే. కూర్చో ప్లీజ్, సిట్ డౌన్. నువ్వు రామ్మా, నువ్వు ఆ పక్క వచ్చి కూర్చో. నీకు ఎక్కడన్నా సీట్ ఉంటుంది, వెళ్ళు ఆ పక్క కూర్చోండి. చూడ మైక్ పైన వద్దా, నువ్వు కింద దిగు. ఇండిసిప్లిన్ ఎట్లయితే ప్రోగ్రాం పద్ధతి ప్రకారం జరిగిన కూర్చోవాలమ్మా, కూర్చోండి. ఇట్లా ముందు రోజు కూర్చో, ప్లీజ్ సిట్ డౌన్. నువ్వు కూడా రా, ఈ సైడ్ ఎవరన్నా కూర్చోండి. రామా ముందుకు కూర్చో. ఓకే, అందరు ఎన్నికి వెళ్ళండి. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అనే ఈ కార్యక్రమము మనం కురుపం నియోజకవర్గంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఒకసారి మనం చరిత్రను పరిశీలిస్తే చరిత్రలో కొంతమంది పాలకులు కొన్ని సంవత్సరాలు కష్టపడి భవనాలు ప్రాజెక్టులు కడితే కొంతమంది దుష్ట పాలకులు వచ్చి కొన్ని సంవత్సరాల్లో వాటిని కూల్చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాలకులు కొన్ని దశాబ్దాలు కష్టపడి మంచి వ్యవస్థలను రూపొందిస్తే మరికొంతమంది దుష్ట పరిపాలకులు ఆ వ్యవస్థలను నాశనం చేసిన వారు ఉన్నారు. ఇందులో మొదటి తరగతికి చెందిన వ్యక్తి మన చంద్రన్న కాగా, రెండో తరగతికి చెందిన వ్యక్తి జగనన్న అని చెప్పి మీకు చెప్తున్నాను. ఒక తండ్రి తన కొడుకుని క్రమశిక్షణతో పెంచి పెద్దవాడిని చేసి చేతికి అందొచ్చే సమయంలో ఒక రెండు మూడు సంవత్సరాలు విదేశాలకు వెళ్తే ఈలోపు ఆ పిల్లవాడు చెడు వ్యసనాలకు లోనైతే తండ్రి విదేశాల నుంచి తిరిగి వచ్చి ఎంతో బాధపడతాడు, ఎంతో ఆవేదన చెందుతాడు. అలాగే 2014-2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన పరిపాలనాధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, నవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సుమారు 62,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి నీటిపారుదల ప్రాజెక్టుల్ని పరిగెట్టించారు. ఇక పోలవరం ప్రాజెక్టు అయితే ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. 2019లో ఒక్క ఛాన్స్ అని అడిగేసరికి ప్రజలు నమ్మి తెలియక ఒక్క ఛాన్స్ వైసీపీ ప్రభుత్వానికి ఇస్తే ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ నాశనం చేసింది, విధ్వంసం చేసింది. దాన్ని చూసి తండ్రిగా, ఒక కుటుంబ తండ్రిగా, ఒక రాష్ట్ర పరిపాలనా అధ్యక్షుడిగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక తండ్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు విలపించారు, కన్నీరు కార్చారు. అది తట్టుకోలేక మొన్న జూలై నెలలో రాయలసీమ ప్రాజెక్టులపై, కోస్తా ఆంధ్ర ప్రాజెక్టులపై, పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించారు. అది సరిపోదని భావించి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మొత్తం కర్నూలు నుంచి రేపు శ్రీకాకుళం జిల్లా వరకు సుమారు 2,500 కిలోమీటర్లు సారు స్వయంగా ప్రాజెక్టులను సందర్శించి అక్కడున్న లోటుపాట్లు, మన తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ప్రజలకి చాలా కళ్ళకి కట్టినట్లుగా చక్కగా వివరించుకుంటూ వచ్చారు. సో దానిలో భాగంగా ఈ సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం కురుపాము నియోజకవర్గంలో నిర్వహించుకోవడం నిజంగా స్థానికులుగా మనందరం ఎంతో సంతోషించాల్సిన అంశము. సో ఇప్పుడు యుద్ధ భేరిపై ఒక 4-5 నిమిషాలు ఒక వీడియో ప్లే చేయాలని కోరుకుంటున్నాం. ఇక
నా పొలాలు బంగారు పంటలు పండుతాయంటూ అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయా? 2019 వరకు వాయు వేగంతో జరిగిన ప్రాజెక్టు పనులు ఇప్పుడు నత్త నడకన సాగుతున్నాయి. నిర్వహణ లోపం, నిధుల కేటాయింపులో అలసత్వం అన్ని కలగలిపి గుండ్లకమ్మ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి. పోలవరంలో గైడ్ బండ్లు కుంగిపోయింది. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసే పోలవరం కుడి కాలువ ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి. గోదావరిలో సంవత్సరానికి 3000 TMC నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీళ్లు తీసుకొస్తే రాయలసీమ రత్నాల సీమగా మారుతుంది, రత్నాల సీమగా మారుతుంది, చిరులు పండుతున్నాయి, పండుతాయి. అందుకే ఆలోచించా, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించాను.